గెలిచిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండు ఇరవై ఉచంలో ఒకసారి చదువుదాం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను దేవుని బహుమానము ఈరోజు మనం రుచి చూడాలి అంటే ఆ దేవుని బహుమానాన్ని మనం పొందుకోవాలంటే ఆ దేవుని బహుమానం ఈరోజు మీ జీవితాల్లో బహుమానాలు వచ్చినవో లేవో నా దిలీల కానీ దేవుడు బహుమానం ఇస్తే నిరంతరం ఉండేదండి సమృద్ధితో ఉండేదండి క్షేమకరంతో నివ్వబడేదండి ఆ బహుమానాన్ని ఈరోజు నువ్వు సంపాదించుకుంటే నీ యొక్క గుణము నీ యొక్క అలవాటు నీ యొక్క పద్ధతి నీ యొక్క మాట తీరు నీ యొక్క ప్రవర్తన నీ క్రియ ఎలా ఉంటుందో పౌలు గారి జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు ఆయన ఈరోజు ఒకవేళ మనం బ్రతికి ఈ లోకంలో జీవిస్తున్నామంటే క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారికి ఉన్నామంటే మన నిర్ణయాలు ఉండకూడదంట అన్న క్రీస్తుతో సిరువేబడి ఉంటే మరి నాకు ఆహారం ఎట్టన్నా మరి నా ఇంటిని ఎవరు పోషిస్తారన్న నా జీవితాన్ని ఎవరు చూస్తారన్నా నా భవిష్యత్తు ఎలా ఉంటుందన్నా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అడుక్కునే స్థితి ఉంటుందా దేవుడిని నమ్ముకుని వస్తే దేవుడు లోకాన్ని ఆ కాకుల్ని ఆకా ఆకాశంలో ఉన్న కాకుల్నే పోషిస్తానన్న దేవుడు ఈరోజు ఆయన ప్రేమిస్తున్న బిడ్డల్ని ప్రేమించడా పోషించడా ఏంటి అనుమానం నీకు నువ్వు దేవుని కొరకు పడతానికి నువ్వు సిద్ధం లేవు కాబట్టి ఆయన పరీక్షలు నువ్వు పాస్ అవ్వట్లేదు కాబట్టి ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఆయన నిన్ను కాలుస్తున్నప్పుడు ఆయన నీలో ఉన్న చెత్తను తీయడానికి కొన్ని శోధంలోకి నడిపిస్తున్నప్పుడు నువ్వు అనుమానంలో సతమతమైపోతున్నావు అందుకే పాపపు హృదయంతోనే మిగిలిపోతున్నావు సాతాన్ని చాలా తెలివైన వాడు టెక్నాలజీని పెంచుతూనే ఉంటాడటాడు పెంచుతూనే ఉంటాడట పాపము సులభంగా రావడానికి మన జీవితంలోకి సులభంగా రావడానికి అందుకనే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన దేహాన్ని ఆయన శరీరాన్ని ఆయన జీవితాన్ని సిలివేస్తాడంటా సిలువట్టి సిలువ ఎక్కి మేకులు కొట్టుకోవడమా మనసు అప్పచెప్పాడు దేవునికి మనసు దేవునికి అప్పచెప్పి నా శరీరాన్ని అదుపు చేయి ఈ శరీర కోరికలు నాకొద్దు ఈ శరీర అవసరతలు నాకు వద్దు ఈ శరీర హక్కులు నాకు వద్దు ఇది నీవిచ్చిన జీవితం అని నేను గుర్తించాను గుర్తించానని అంటున్నాడు ఆయన యథార్థంగా చెప్తున్నాడు ఆయన ఆయన హృదయంలో ఉన్నది చెప్తున్నాడు నేను సిలివేయబడి ఉన్నాను ఇకను జీవించుచున్నది నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దొరకదు ఎందుకంటే నువ్వు క్రీస్తుని నమ్మి ఆయన మీద ఆధారపడట్లేదు ఆయన అంగీకరిస్తలేదు ఆయన మీద వి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచట్లేదు పరిపూర్ణంగా ఆయన శక్తిని నువ్వు రుచి చూడట్లేదు కాబట్టి నీకు అనుమానం కలుగుతుంది ఈరోజు ఇంకా దేవుడు అనుగ్రహించిన బహుమానాన్ని నీకు సంపాదించుకోవాలంటే వీరు చెబుతున్న మాటది ఇంకను జీవించుచున్నది నేను కాను క్రీస్తే నా యందు జీవించున్నాడు క్రీస్తు చెబితేనే నా పని నా జీవితం నడవాలి అటువంటి మార్గం మరుగుతున్నాడు ఆయన నువ్వు ఏం చేయాలన్నా కూర్చోాలన్నా తినాలన్నా నిలబడాలన్నా ఉద్యోగం చేయాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా క్రీస్తే ఉండాలంట సాధ్యమా సాధ్యం అంటున్నాడు ఆయన జరుగుతుంది అంటున్నాడు జరిగింది అంటున్నాడు యేసు క్రీస్తు పునరుద్ధానం వల్ల పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఈరోజు మనకు అది సాధ్యమో సాధ్యమో ఈరోజు నీ శోధనలు ఈరోజు మనకు సాధన శోధనలు ఎలా పెడతాడో చూడండి వాడు చాలా కంత్రిగాడాడు ఈ రోజు టెక్నాలజీ రూపంలో వాడు డెవలప్ చేస్తూనే ఉన్నాడు రోజు రోజుకి మనుషుని ఎదిగిస్తూనే ఉన్నాడు ఎదిగిస్తూనే ఉన్నాడు లోకం ఎదుగుతూనే ఉంది పాపం విస్తరిస్తూనే ఉంది లోకంలో అధికమవుతూనే ఉంది కానీ దేవుని కృపావరం మాత్రం ఒకటేనండి దేవుని దగ్గరకు నువ్వు రావాలంటే మాత్రం ఒకే దారండి యేసు క్రీస్తు ఒకే మార్గం అనండి నీతి అనే మార్గం మాత్రమే పెట్టాడండి ఆయన ఇంకో పది అడ్డదారులు పెట్టలేదండి పాపం మాత్రం విస్తరిస్తుంది వేగంగా నీ జీవితాన్ని అణచివేయాలండి నిన్ను దోచుకోవాలండి నిన్ను నాశనం చేయాలండి నిన్ను పాడు చేయాలండి ఈరోజు మన ఈ లోక టెక్నాలజీలో ఎదగాలంటే లోక జ్ఞానమే మనకు కావాలి కానీ ఈరోజు దేవుని మర్మములతో నిపబడిన జ్ఞానాన్ని నువ్వు పోగేసుకుంటే ఆధ్యాత్మికమైన జీవితము భద్రం చేయబడుతుంది మన ఆత్మకి ప్రశాంతత ఉంటుంది మన ఆత్మకి నెమ్మది ఉంటుంది మన ఆత్మకి సమాధానం ఉంటుంది మన ఆత్మకి ఎదుగుదల ఉంటుంది అదే ఈరోజు ఆ బహుమానాన్ని గుర్తించాడు ఆయన ఆ బహుమానం గుర్తించాయా నా దేవుడిచ్చిన బహుమానం ఉన్నప్పుడు ఈ శరీరం ఎందుకయ్యా నాకు ఈ శరీరాన్ని క్రీస్తుతో సిలువ వేసేసానయ్యా ఇంకా నేను జీవించేది నేను కాదు ఆ క్రీస్తు ఏం చెబుతున్నాడో అదే చేస్తాను నేను ఆ క్రీస్తు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడో నేను అక్కడికే నడుస్తాను అది ఆయన ఆత్మతో నడిపిస్తాడని యదార్థంగా చెబుతున్నాడు అప్పుడే నువ్వు ఆ బహుమానాన్ని అర్థం చేసుకోగలమంట నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు అందలి విశ్వాసము వలన ఎవరండి ఆ పౌరు భక్తుడు ఏం చేశాడండి ఆయన ఆయన ఒట్టి జీవితంలో ఒట్టి కష్టాలే పడ్డా ఒట్టి శ్రమలు పడ్డా ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో రీతిలో హింసించబడ్డాడు ఎన్నో రీతిలో శోధింపబడ్డాడు రైటే కాదంట్లా మరి దేవుని సమృద్ధిని పొందుకున్ననా ఆయన అన్ని చేసి ఉంటాడు దేవుడి కొరకు దేవుని ఆశ్చర్య కార్యాలు సంఘాల్లో చూపించకున్నానా సంఘాలు స్థాపించాడు ఆయన ఈరోజు కష్టపడతామంటే ఒకరికి కష్టం ఒకరి బాధ అయ్యో దేవుడు కొరకు కష్టపడాలమ్మో లోకల్లో కష్టపడతావంట నువ్వు కష్టపడింది అది ప్రతిఫలం ఉండలేదయ్యా దేవుని కొరకు కష్టపడు నువ్వమ్మ దేవుని కొరకు కష్టపడు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు నీకు సమస్తం ఇస్తానంటున్నాడు ఆయన అవగాహనతో చూడు ఆయన భావంతో చూడు లోకంలో నువ్వు బంధింపబడే స్థానం వద్దు ఆయనలో నిలబడే స్థానాన్ని సంపాదించు ఆయన కొరకు నిలిచి ఉండే స్థానాన్ని సంపాదించు సమృద్ధిని మనకిస్తానంటున్నాడు ఆయన సమాధానాన్ని మనకిస్తానంటున్నాడు క్షేమాన్ని మనకిస్తానంటున్నాడు నేను ఈరోజు జీవిస్తున్నానంటే నా వల్ల జీవిస్తలేదయ్యా నా దేవుని ప్రేమ వలన ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఒక ఆయన కుమారుడి మీద విశ్వాసం ఉంచిన వలన నేను జీవిస్తున్నానయ్యా లేకపోతే జీవించలేను లేకపోతే సాధించలేను ఈరోజు మన జీవితంలో ఏ పోరాటంలో ఉన్నా మీరు ఏ అనుమానంలో ఉన్నా విశ్వాసము క్రీస్తు మీద ఉంచితే దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం మీద అంగీకరిస్తే ఈ రోజు మనం లేవనెత్త ఈరోజు ఈ రోజు మనం సరిదిద్దబడతాము ఈ సరిదిద్ద ఈరోజు ఈ రోజు పోషింపబడతాము ఈ రోజు మనకు ప్రోత్సాహం ఉంటుంది మనకి నడిపింపు ఉంటుంది మనకి ఆధ్యాత్మిక క్షేమం ఉంటుంది మార్గాలు తెరవబడతాయి ఏ మార్గాలు మీకు ముయబడినే అన్నావో ఏ ద్వారంలో ముయబడినే అన్నావో ఈరోజు నువ్వు దేవుని కొరకు జీవించే నిర్ణయం ఉంటే ఆయన తెరిసే దేవుడు అండి అనేక మంది దేవుని దగ్గరికి వచ్చేది అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు మాత్రమే వస్తున్నావు మళ్ళీ ఆయన మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టి దేవుడిని అంతరంగం ఎరిగిన దేవుడు సాతానుకి నీ అంతరంగం తెలియదు నీ బయట క్రియ మాత్రం తెలుసు వాడి పాప మేసి ఆ పాపపు చేదుతో నిన్ను స్వాధీనపరచుకుంటున్నాడు నిన్ను లాభ అంతే అంతేవాడు ఈరోజు యేసు ఈ లోకంలో నివసించినప్పుడు సాతాన్ గడి తెలియదు దేవుడని ఆయన అందుకే ఆయన ఎన్నో మర్మములతో బోధించాడు ఎన్నో మర్మములతో దేవుని రాజ్యాన్ని గురించి వివరించాడు తర్వాత ఆత్మరూపముగానే కార్యములు తెలియచేయచ్చని బోధించాడు ఆయన పరలోక రాజ్యం ఎలా ఉంటుందో వివరించాడు ఒకవేళ పరలోకం ఇలా ఉంటుందని చెప్పుంటే సాతాన్ని తెలిసిపోయి ఉండేదేమో తెలిసిపోయి ఉండేదేమో ఎంత కష్టపడ్డాడు ఏ సుప్రు ఈరోజు ఆయన బహుమానము మనకు అందిస్తానికి నువ్వు పడుతున్న శ్రమ అంతా ఒకటా నువ్వు పడుతున్న శిక్ష ఒక పెద్ద గొప్పదా నువ్వు నీ సొంత ఇష్ట జీవితం కొరకు నువ్వు పడుతున్నావు నీ బ్రతుకుని బ్రతికించుకోవడానికి నువ్వు కష్టపడుతున్నావు కానీ క్రీస్తు ప్రతి మానవుణ్ణి బ్రతికిస్తానికి లోకంలోకి వచ్చున్నాడు ప్రతి మానవుణ్ణి పాపము నుండి విడిపిస్తానికి వచ్చున్నాడు దేర్ ఈజ్ ఎ కాస్ట్ ఫర్ యువర్ సిన్ నీ పాపానికి ఒక వెల ఉంది ఆ వెల చ మరణమే ఒకవేళ డబ్బులతో ఉండుంటే దేవుడు డబ్బులే ఇచ్చుండేవాడేమో ఒకవేళ దేవుడు ఆస్తులు తోటే ఆ శాతానికి ఆస్తే ఇంకో భూమి కట్టిచ్చుండేవాడేమో వాడు అడుగుతుంది నాకు పరిశుద్ధంగా ఉన్న భక్తుడు నువ్వే నీ జీవితాలు నీకు ఇచ్చేస్తా నీ ఆత్మను అన్నాడేమో కానీ దేవుడు ఎంత త్యాగం చూపించుంటే ఆయన కుమారుడిని పంపించాడు ఆ కుమారుడు ఎంత విధేత చూపించుంటే ఎంత సహించుకుని ఉంటే ఎంత తెగించి ఉంటే ఎంత ప్రయాసపడతానికి నిర్ణయించుకుని ఉంటే ఈ పని జరిగి ఉంటుందో ఆలోచించాడు అండి ఈరోజు నీవు కూడా దేవుని కొరకు నిర్ణయించుకుంటే సమర్పించుకుంటే త్యాగం చూపిస్తే సమర్పణ చూపిస్తే ఆయన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తానంటున్నాడు అండి మనుషులు చేసే కార్యాలు కాదండి క్రీస్తు పునరుద్ధానం వల్ల జరిగే కార్యములు ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు తెలియజేస్తాను అంటున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు కావాల్సిన సమాధానం ఇస్తానంటున్నాడు ఈరోజు జీవిస్తామంటే ఏదో రక్షణ పొందుకుని మారుమనసు పొందుకుని జీవిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు కొంతమంది ఆ జీవితాన్ని గురించి మాట్లాడతలేదు ఆయన యథార్థంగా చెప్తున్నాడు ఇంకా తిమోతి తిమోతికి ఒక ఉత్తరం కూడా రాస్తున్నాడు ఆయన అది కూడా తెద్దాం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినంలో చక్కగా సెల్ సెలివిస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రతి దినము ప్రతి జీవితాన్ని ఎలా విజయం పొందుకున్నాడో తెలియజేశాడండి మంచి పోరాటము పోరాడితిని నా పరుగుని కడముట్టించి విశ్వాసమును కాపాడుకుని కాపాడుకుని ఈ మూడు మెట్టులు కావాలంటే ఈరోజు దేవుడిచ్చిన బహుమానాన్ని ఈరోజు మనం కాపాడుకోవాలంటే దేవుడిచ్చిన ఆశ్చర్యాన్ని మనం ఈరోజు నిలబెట్టుకోవాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని మనం ఇతరులకు ఉపయోగకరంగా మార్చుకోవాలంటే ఈరోజు నీవు చేయవలసిన ప్రయత్నం ఒకటి ఉంది ఇక్కడ ఈరోజు నీవు చేయవలసిన పాపము ద్వారా మనం వేరు చేయబడ్డాము కానీ ఏసుక్రీస్తు ఈ బహుమానాన్ని మనకి ఇచ్చాడు దాని ద్వారా మరలా మనం సంపాదించుకోవడానికి ఈ బోధన అంగీకరించాలి ఏసుక్రీస్తు వచ్చి మర్మాలు అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకు చేశాడు తండ్రి యొక్క శక్తిని తెలియజేయడానికి చేశాడు తండ్రి యొక్క ప్రభావాన్ని తండ్రి యొక్క గుణాన్ని పరలోకం ఎలా ఈ లోకంలో ఉంటుందో తెలియజేశాడు మరి ఈరోజు ఈ లోకంలో నీవు పరలోకాన్ని రుచి చూడలేదా ఇంకా ఇంకా రుచి చూడలేదా చూపించాడు నీ జీవితంలో దేవుడు ఇంకా చూపిస్తాను ఆశిస్తున్నాడు నరకం కూడా చూపించగలడు ఆయన నరకము కూడా నీ జీవితంలో ఒకరోజు కనిపించింది ఎవరు సహాయం లేని స్థానం నీ జీవితంలోకి వచ్చింది ఒకవేళ నీవు ఇంకా ఆ స్థానం ఎదురు చూడలేదంటే చూడబోతున్నావు త్వరలో దాన్ని పొందుకోవాలంటే దేవుడు ఒక్కడే దిక్కు మనకి దేవుడు ఒక్కడే సహాయం చేసేవాడు ఆయన దగ్గరకు నువ్వు వస్తే నీకు బహుమానాలు ఇచ్చేవాడు నిన్ను నడిపించేవాడు నిన్ను పోషించేవాడు నీకు సంరక్షణ ఇచ్చేవాడు నీకు కావాల్సిన తృప్తిని ఇచ్చేవాడు నీకు కావాల్సిన సమాధానం ఇచ్చేవాడు ఈ జీవితం ఒక విలువను నీకు తెలియజేసేవాడు ఆయన మన క్రీస్తు తెలియజేసేవాడు ఆయన ఎంతమంది ఈరోజు పరిశుద్ధాత్ముడిని దుఃఖ పెడుతున్నాము ఎంతమంది పరిశుద్ధాత్ముడికి తెలియకుండా నేను పాపం చేస్తున్నాడని అనుకుంటున్నారు ఈరోజు పరిశుద్ధాత్ముడికి తెలియన బలహీనత ఏమీ లేదండి మన పక్కన ఉన్నవారికి మన బలహీనత తెలియదండి కానీ అంతరంగాలు ఎరిగిన దేవుడు నీ అంతరంగాలని పరిశీలిస్తున్నాడు ఆయన కృప ద్వారా ఆయన కనికరము ద్వారా ఈరోజు నువ్వు క్రీస్తుని తెలియదని ఒకరోజు చెప్పలేవు ఇంకా నువ్వు క్రీస్తుని తెలియదని ఆ రోజు నా క్రీస్తు గురించి ఎవరూ చెప్పలేదని అస్సలు నువ్వు చెప్పలేవు ఇంకా అసలు చెప్పలేవు తీర్పు తినన్న నువ్వు చచ్చిన తర్వాత వెళ్ళిన తీర్పు ఆ రోజు నీ పక్షాన్న క్రీస్తు వాదించాలంటే ఈ రోజు నువ్వు క్రీస్తు కొరకు బ్రతకమంటున్నాడు క్రీస్తు కొరకు పోరాడమంటున్నాడు నా పరుగుని కడముట్టించి ఏ పరుగు ఆయనకి అప్పచెప్పిన బాధ్యత ఈరోజు మీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంకా రెస్ బాధ్యత లేకుండా తిరుగుతున్నావా అంటే ఇంకా నీ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు పోషిస్తున్నారు లేదు నా కాలు మీద నేను నిలబడాలి నా జీవితం నేను పోషించుకోవాలి నేను జీవితంతో నిలబడదాం అనుకుంటున్నావా అప్పుడు నువ్వు బానిసా అనమాట అప్పుడు నువ్వు పాపివే అనమాట అప్పుడు నీ స్వార్థంతో నిలపబడిన వాడివే అనమాట నీరోజు దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు అంటే ఒక కుటుంబం ఇచ్చాడు ఆ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు గౌరవించాలి విలువ చేయాలి ఆ బాధ్యతను కడముట్టించాలి నీకు అప్పచెప్పిన బాధ్యత ఆత్మలు రక్షించమన్నాడా కుటుంబంలో ఉన్న వారిని రక్షించమన్నాడా ఇంకా నీ ఉద్యోగాలు చేసే చోట రక్షించమంటున్నాడా క్రీస్తు కొరకు మాదిరిగా జీవించమంటున్నాడా అని నిర్ణయించుకోమంటున్నాడు అదొకటే కాకుండా ఈ మరణమే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటంట విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట మరి విశ్వాసంలో నిలిచిలేడా విశ్వాసాన్ని సాతాన్ని దోచుకుంటున్నాడా దోచుకుంటాడు చాలా జాతకతను చేసుకోవాలి ఈరోజు మనం ఇక్కడ గుమ్మను దాటినట్టు విశ్వాసాన్ని దోచుకున్నట్టు సాతాను కానీ ఆ విశ్వాసాన్ని దోచుకునే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి భతనం చేసుకోవాలంట ఈరోజు నీకు సంబంధించిన వస్తువు ఒకటి పోతే నీవేం చేస్తావు రద్దరిపోతావు తల కింద పెట్టుకునే అప్పుడు నీకు బాధ్యత లేదు అది నీ వస్తువు కాదనమాట నువ్వు కూడా దొంగిలించింది అనమాట అది నువ్వు ప్రేమించి కొనుక్కున్న వస్తువు అయితే ఏం చేస్తావు తెప్పలు పడతావు దాన్ని ఎలా ఈరోజు తెచ్చిపెట్టుకోవాలి దాన్ని ఎలానా అదేలాగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఒక రక్షించబడిన వ్యక్తి ఒక క్రీస్తుని అర్థం చేసుకున్న వ్యక్తి క్రీస్తు బహుమానాన్ని గుర్తిస్తున్న వ్యక్తి క్రీస్తు వరములు క్రీస్తు తలాంతులు క్రీస్తు మనకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని మనం గుర్తించాలంటే ఆయన కొరకు మనం జీవించాలి విశ్వాసంలో కాపాడుకోవాలి క్రీస్తు గుణాన్ని కాపాడాలి క్రీస్తు సహవాసాన్ని కాపాడాలి క్రీస్తు మాటలను కాపాడుకోవాలి క్రీస్తు సాంగీత్యాన్ని నిలబెట్టుకోవాలి ఆయన కొరకు ప్రయాసపడే జీవితం ఉన్నప్పుడే పరిపూర్ణమైన విజయం మనకు అనుగ్రహింపబడుతుందండి